జ్ఞానంకి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగు ఆక్సిజన్ పెట్టినప్పుడు పెరుగుతున్నాయంట, తీసేసినప్పుడు తగ్గుతున్నాయంట అక్క. పరిచేద్దామన్నా. దాంతో పాటు సీరియస్ ఉందంట అక్క. అన్నారా? ఓకే నాన్న. విలియమ్స్ నానమ్మ గురించి కూడా మన జ్ఞాపకం. ప్రే చేద్దాం అక్క పిల్లలతో. ఓకే నాన్న. ఓకే ఓకే, తప్పనిసరిగా. హలో పిల్లలు, అందరు బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి నేను బాగున్నాను, మీరు బాగున్నారు, అందరం బాగున్నాం కనుక ఈ రోజు చక్కగా కలుసుకున్నాము. అయితే పిల్లలు చాలా మంది హాస్పిటల్ ఉండి చాలా బాధపడుతున్నారు కదా, వాళ్ళ కొరకు మనం ప్రేయర్ చేద్దామా? లాస్ట్ టైం మనం డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, మున్సిపాలిటీ వాళ్ళ కొరకు, పోలీసుల వాళ్ళ కొరకు, అందరి కొరకు చేసాం కదా మనం ప్రేయర్స్. మళ్ళీ అలా స్టార్ట్ చేద్దాం మినీ అక్క. ఓకేనా? మనం ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ కొరకు చేస్తూ అందులోనే తక్కువ పాయింట్ చేద్దాం. ఒకసారి పోలీసులని, నేవీ వాళ్ళని, ఆర్మీ వాళ్ళని, ఇంకే అవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రోజుకొకటి పెడదాము. సిక్ అయిపోయిన వాళ్ళ గురించి ఒక ప్రార్థన, వాళ్ళ గురించి ఒక ప్రార్థన, ప్రారంభ ప్రార్థన, మూడు ప్రార్థనలు జరుగుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ మిన్నీ అక్క, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ రోజు ఎవరు వస్తారు? మరి విలియమ్స్ వాళ్ళ నానమ్మ కొరకు ప్రేర్ చేద్దాం. మరి మిత్ అంకుల్ వాళ్ళ బ్రదర్ కొరకు కూడా ప్రేర్ చేద్దాం. ఎవరు చేస్తారు? ఓకే, సెలీని అక్క ప్రేర్ చేస్తారు. ఓకే నానా, అందరు కూడా చక్కగా నీళ్ళ ఉంచేసి రెండు చేతులు జోడించండి, చక్కగా ప్రేయర్ చేద్దాం. మరి ఒక్కొక్కరి గురించి ఉదయం నుంచి మనం కాపాడమని తనిఖీ చేసయ్యా, మంచి ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్యా, మెద్దుశాల అంకుల్ వాళ్ళ బ్రదర్ కి మంచి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్యా, సిక్నెస్ అంతా తీసేయండి ఏసయ్యా, ఆక్సిజన్ లో లెవెల్ పెరగడానికి స్కాన్ చేయనందుకు సేవండియ్యా, అలాగే విలయం అన్న వాళ్ళ నానమ్మకి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్యా, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్యా. ఈ చిన్ని ప్రార్థన ఏసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్ నానా, చక్కగా. మరి విలియం వాళ్ళ నానమ్మ గురించి చేశారు, మరి మిగతా అంకుల్ వాళ్ళ బ్రదర్ గురించి కూడా ప్రేయర్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం మరి అంత సమస్యలోనే ఉంది కదా, ఈ సమస్య ఫస్ట్ ఫస్ట్ డాక్టర్ గారికి మంచి మనసు ఉంటే మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు కదా. చాలా మంది డాక్టర్స్ మోసం చేస్తున్నారు, అవునా అక్క కదా? కాబట్టి డాక్టర్స్ కి మంచి మనసు రావాలని, వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రేయర్ చేద్దామా? ఎవరున్నారు సిద్ధంగా అక్క? అట్లా రావాలి ముందుకి. వెరీ గుడ్, డాక్టర్స్ అందరూ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్రయత్నిద్దాం. కోవిడ్-19 తో బాధపడుతున్నాం సార్, ప్లీజ్ ఏసీ ఈ తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఉంటున్నామంటే నీ కృప ఏసీయా, ప్లీజ్ ఏసీ నీ కృప నీ దయేసీయా. మీరు మీరు మమ్మల్ని కాపాడుతున్నట్టు బట్టి మేము ఇక్కడ ఉంటున్నాం ఏసీయా, లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఏసీయా. 400 డేస్ సెలబ్రేషన్ చేస్తే చాలా మంచిగా అనిపించింది ఏసీయా. అలానే వార్త ప్రేయర్ కొనసాగిస్తూ ఉండిపోవాలని కోరుకుంటున్నాం ఏసయ్య. డాక్టర్స్ వాళ్ళు, పోలీస్ వాళ్ళందరూ కరోనా అని అడ్డుకోవడం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు ఏసయ్య. మన కోసం అని వాళ్ళు స్టే హోమ్ స్టే సేఫ్ అనే బ్రాండింగ్ చేశారు ఏసయ్య. వాళ్ళకు కూడా కరోనా సోకకుండా కాపాడండి ఏసయ్య, ప్లీజ్ ఏసయ్య. ఇంతటి వరకు కరోనాని తట్టుకుంది మన వల్ల, మా వల్ల ఏది కాదు సయ్యా. మీరు ఉండబట్టి మేము తట్టుకుంటున్నాం సయ్యా, ప్లీజ్ సయ్యా.
అందరినీ కాపాడండి అసయ్య, వైద్యుల్ని డాక్టర్ని వాళ్ళ ఆరోగ్య శాఖని అందరినీ కాపాడండి అసయ్య, అందరూ పోలీసు వాళ్ళు డాక్టర్ వాళ్ళు మా కోసం ఒక వ్యాక్సిన్ తయారు చేశారు అసయ్య, అను వ్యాక్సిన్ వల్ల అందరూ మంచిగానే సోకుతున్నారు అసయ్య, అలానే కరోనా మొత్తం తగ్గిపోవాలని ప్రార్థిస్తున్నాం అసయ్య, ఆమెన్. యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్ అంతేనా? ఓకేనా? ఓకేనా, వెరీ గుడ్. చాలా చక్కని ప్రేయర్ చేసావు. అయితే ఏమైందంటే చిన్నగా నువ్వు సెల్ ఫోన్ పట్టుకొని అట్లా మాట్లాడడం కదిలిపోవడం అలా జరిగింది నాన్న, ఏ అట్లా కాకుండా నువ్వు చక్కగా చేస్తే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. మరి ఓ టూ మినీ అక్క. ఓకే అక్క, మన మధ్యలో రాజ్ కమల్ అక్క ఉన్నారు అక్క. మరి ప్రారంభ ప్రార్థన చేస్తారు పిల్లలు అందరం కూడా. ప్రారంభ ప్రార్థనతో మనం యాక్టివ్ వెళ్ళిపోతాం. ఓకేనా అక్క? మన అక్క ప్రేమ్ చేయండి అక్క. హలో మినీ. ఎస్ అక్క, ప్రార్థన అక్క. ప్రైజ్ మేడం. స్టార్టింగ్ ప్రేయరా? ఎస్ అక్క. ఒకసారి రాజీ గారు మీ సెల్ సరి పెట్టుకోండి, తిరగబడతా వచ్చింది. స్థుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా నీకే వేలాది వందనములు. స్థుతులు స్తోత్రమునైనా నిత్యము వేలాది దూతలతో స్థుతింపచ్చు, కొనియాడబడుచు, ఆరాధింపబడుచు, మనం పరపడుచు మా గొప్ప దేవుడా, నీకు వందనాలనైనా తండ్రి ప్రవేశయ్య. ఈ ఆన్లైన్ సండే స్కూల్ ని మీరు ఎంతగానో ఆశీర్వదింపచేసి తండ్రి ప్రవేశయ్య ఫలింప చేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటానైనా. ప్రారంభ దినం నుంచి తండ్రి ప్రభు 400 డేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి తండ్రి ప్రభు మీరు ఎంతగానో కృపను అనుగ్రహింపచేస్తున్నారు తండ్రి. అందుని బట్టి నీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు. కేవలం నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలైనా. నడిపిస్తున్నటువంటి అన్న వాళ్ళని తండ్రి ప్రభు, నిర్మలక్కని, శ్యామలక్కని, తండ్రి ప్రభు మెతుశేల అన్నని, తండ్రి ప్రభుసే ఆ పాస్టర్ గారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరు వాళ్ళకి ఇచ్చిన మంచి తలాంపులను బట్టి నీకు వందనాలైనా. వారిని ప్రేరేపించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలైనా. అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్క హృదయాన్ని కూడా మంచి నేల వలే మీరు చదును చేయండి ఏసయ్య. అక్క వాళ్ళు విత్తిన ప్రతి విత్తనము కూడా తండ్రి మంచి నేలను విత్తబట్టిన విత్తనాల వల్లే ఫలించులాగునే మీరే కృపను చూపించి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మేము చాలా భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నప్పటికీ మీ యొక్క సజీవమైన రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచభద్రపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలైనా. ఇలాంటి భయంకరమైన దినాల్లో కూడా నీ వాక్యాన్ని తండ్రి ప్రభు ఈ విధంగా మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు జరగబోయే తండ్రి ప్రభు ఆన్లైన్ సండే స్కూల్ కార్యక్రమాన్ని అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రారంభం నుంచి ముగిం వరకు నీ నామ మహిమార్థమే జరుగులాగిన కృపను చూపించండి. ఎవరైతే వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుచున్నారో నీ పరిశుద్ధాత్మ సహాయంతో నీ బిడ్డలు నింపమని అడుగుచున్నాను తండ్రి. తండ్రి ప్రభు అన్ని తండ్రి ప్రభు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సమస్తము నీ నా మహిమార్థమే జరుగులాగిన కృపను చూపించమని మా కొరకే త్వరలో రాని యేసు ప్రభుని పేరట బ్రతిమాలు వేడుకుని ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రాజ్ కమల్ అందరికి ప్రైజ్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. ఫైన్, ప్రైజ్ ది లార్డ్ బెన్నెట్. ఓకే ఓకే, థాంక్యూ అక్క. పిల్లలు అందరు కూడా ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అందరూ? ఓకే, మన ఇంతవరకు ఎంతగానో ప్రార్థనలు చేస్తూనే ఉన్నాము, ఇంకా ఇంకా బలముగా ప్రార్థనలు కంటిన్యూ చేద్దాం పిల్లలు. ఓకేనా? ఇవాళ మనం యాక్షన్ సాంగ్ చేసేద్దాం. మరి మీరందరు కూడా మీ పొజిషన్కి వచ్చేస్తే యాక్షన్ సాంగ్ చేద్దాం.
ఎంతమంది వచ్చేసారు మీ పొజిషన్స్ కి, ఎంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు అన్నీ కూడా కనిపిస్తుంది పిల్లలు. నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అక్క, ఇవన్నీ నేను కూడా వీడియోస్ ఆఫ్ చేసేసి సాంగ్ మాత్రం ప్లే చేస్తాను అక్క. వండర్ఫుల్ అక్క. అలాగే చెయ్యాలి మీ అక్క, వీళ్ళకి అక్కర్లేదు అక్క. అక్క ఒకసారికి మన్నించండి అక్క అని చెప్పిన అలా చెయ్యి మొత్తం ప్లీజ్ అక్క. అక్క చెయ్యమని చెప్పండి అక్క. ఒట్టిదే వీళ్ళు అలాగే అంటారు మిన్ని అక్క, మళ్ళా రేపు మామూలే. వచ్చేసండి, బయటకు వచ్చేయండి మీరు. ఇంకా ఉన్నారు వెరీ గుడ్ చార్లెస్ వచ్చారు, రాజకమల్ అక్క, విలియమ్స్ విలియమ్స్ రావాలి రావాలి. మిస్సి నైసి నున్ని వచ్చేయండి అమ్మా. ఎవరు? రోహిణి, ప్రిస్కిలా, అమ్మో రాకపోతే చార్లెస్, మీరు రాకపోతే మిన్ని అక్క ఏమి యాక్షన్ సాంగ్ చేయదంట. అచ్చి బాబోయ్ మనకి యాక్షన్ సాంగ్ లేకపోతే ఇంకేం బాగుంటుంది పిల్లలు, బోర్ బోర్ ఉంటాయి కదా. సారీ అక్క, వచ్చేస్తాం వచ్చేస్తాం ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్. వచ్చేసారా పిల్లలు? అంతేనా, ఇప్పుడు మాత్రమే వీడియో ఆన్ చేసుకుంటారా, లేదంటే హోంవర్క్ టైంలో, తర్వాత ఏంటిది మన యాక్టివిటీ టైంలో, తర్వాత లెసన్ టైంలో అంతా కూడా వీడియో ఆఫ్ చేసుకుంటారు కదా. యాక్షన్ సాంగ్ మాత్రం అక్క చెప్పింది కాబట్టి వీడియో ఆన్ చేసుకుంటున్నారు, అంతేనా? లేదులే అక్క, మేము అంతా ఆన్ లోనే ఉంటాం అక్క. ఈరోజు ఆన్లైన్ ఉంటారా? యా, గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. అవునవును కదా పిల్లలు, థమ్స్ అప్. Very good. Yes. Very good boys and good girls. Very good పిల్లలు. So, ఇవాళ మీకు ఎంతమంది బలం ఉందో నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ చూపించి మీ బలం ఎంత ఉందో? ఆ బలం అంత లేదు. ఓహో, సూపర్. Very good. మరి ఈ బలం, ఇంత బలం, చాలా బలం ఉంది అని చెప్తూ దేవుణ్ణి మహిమపడతామా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా చేశారు, వండర్ఫుల్ గా చేశారు. ఇంకోసారి చేద్దాం. మరి మనకి బలం వచ్చే మార్గం ఏంటో మనం తెలుసుకున్నాము. మనం అందరం తెలుసుకోవడమే కాదు పిల్లలు, మన ఫ్రెండ్స్ కూడా ఈ బలాన్ని ఎలా ఉంటుంది, ఎలా దొరుకుతుంది మనకి బలం అని ఈ మార్గాన్ని కూడా తెలియజెప్పాలి. అవునా, ఫ్రెండ్స్కి చెప్తారా? మరి
ఇంత బలం ఉందో చూడు అని చూపించి మీ బలాన్నంతా చూపించి పిల్లలు ఇదిగో మాకు ఎలా వచ్చిందో తెలుసా బలం అని చెప్పేసి ఈ బలానికి ఉన్న మార్గాన్ని మీరు వారికి చెప్పాలి. చెప్తారా? ఓకే, ఇంకోసారి చేద్దాం. మరి ఇలానే చెప్తాం పిల్లలు. ఓకే. చాలా చాలా ఎక్సలెంట్ గా చేశారు. దేవునికే మహిమ కలుగును గాక. ఓకే, ఇవాళ మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఏంటి, మన బైబిల్ నాలెడ్జ్ సాంగ్ కి సంబంధించి ఇంట్రడక్షన్ ఎవరు ఇవ్వబోతున్నారో చూసేద్దామా. మన మధ్యలో జోయాన్, గగన్, గగన్ అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఉన్నావా? అన్నయ్య ప్రైజ్ లార్డ్. పిల్లలు అందరు బాగున్నారా? సరే పిల్లలు, ఈరోజు బైబిల్ నాలెడ్జ్ సాంగ్లో ఏడు పాత్రల గురించి నేర్చుకుందాం పిల్లలు. ఈ ఏడు పాత్రలు ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో ఉంటాయి పిల్లలు. ఈ ఏడు పాత్రలు దేవుడు రాకడ్లో కోపం వచ్చి భూమి పైన ఒక్కొక్కటి వేస్తారు పిల్లలు. ఆ ఒక్కొక్క పాత్ర భూమి మీద ఏమేం చేసిద్దో అది పాట ద్వారా నేర్చేసుకుందాం పిల్లలు. ఏడు పాత్రలకు
వచనాల ప్రకటన గ్రంథం ఏమి చెప్పింది ఏడు పాత్రల కుమ్మరింపగ ఏమి జరిగింది అవచనాల ప్రకటన గ్రంథం ఏమి చెప్పింది మూడో పాత్ర జలధారలపై కుమ్మరింపగా విషయాలు నేర్చుకున్నాం కదా ఈ పాట ద్వారా. మనందరూ ఈజీగా నేర్చుకోవటం కొరకే శాలే మంకులు ఈ విధంగా పాటల రూపంలో మనకి మెసేజ్, పాటలు మొత్తం బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ఏసే మనల్ని అలా కూడా దీవించారు కదా పిల్లలు. ఓకే, మరి మీ అందరికి అర్థమైందా? అర్థమైందా? మాకు చాలా 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 బాగా అర్థమైంది అక్క. అదే రోజుల్లో ఇంకా ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది మీకు.
ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క, మంచి పాట విన్నాము అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. అయితే ఈ రోజు మనకి జ్యోతి చాలా రోజులు కనిపిస్తున్నాం, ఇంకా యాక్టివ్ గా మాకు కనిపించాలని మేము చూస్తున్నాం జ్యోతిని గురించి. తర్వాత కొత్త ఫ్రెండ్స్ ఎవరో చూశాను, అక్షయ, లక్కీ, ఎవరు నానా, ఇంకెవరు కూడా చూశాను, నున్ని, నైసి, ఇంకెవరినో చూశాను. ఎక్కడ ఉంటారు మీరు? నిన్న వచ్చారా? ఈ రోజు ఎవరు పంపించారు? అమ్మా, ఈ రోజు వచ్చారా? ఎక్కడ ఉంటారు మీరు, ఏ ఊర్లో ఉంటారు? నర్సరావుపేట. ఎవరు చెప్పారు నానా మీకు, మీ ఫ్రెండ్స్ ఎవరు ఇందులో? నిన్న వచ్చారు కదా రాజీ పిల్లలు ఇద్దరు. ఓకే ఓకే ఓకే, రాజీ అక్క పిల్లలు ఇద్దరా? ఓకే 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 నానా, మరి నేనైతే ఆ టైంలో మరి నేను ఎలా మిస్ అయిపోయినా. ఓకే, హార్టీ వెల్కమ్ నానా, చక్కగా చేశారు, అన్నింటిలో చక్కగా పార్టిసిపేట్ చేశారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. అయితే ఇంకొక కొత్త జంట కూడా చూసాను. ఏది అక్క? అక్క మీ ఫేస్ కనపడలే నాకు. రాజీ అక్క, ఇంకొక జంట కూడా కనిపిస్తుంది అక్క. ప్రైస్ మరి నిన్న నేను మిస్ అయిపోయాను, సారీ. చాలా బాగా చేశారు. ఎవరు నైసీ నుండి ఎవరినో చూశాను అక్క. వెరీ గుడ్ నానా. ఎక్కడ ఉంటున్నారు మీరు, ఎవరున్నారు మీ ఫ్రెండ్స్, ఎవరున్నారు ఇక్కడ? హలో, నన్ను అన్మ్యూట్ చేసుకోరా, పక్కన మైక్ సింబల్ ఉంటుంది చూడండి, సరిగ్గా స్క్రీన్ ని ట్యాప్ చేసినట్లయితే. విలియం ఉన్నాడు అక్కడ, విలియం. Yes, William. William. Sunny, Sunny. Sunny friends. Very good. I'm happy going to William. He's going to have friends. Hello, we're going to have friends. We're going to have friends. Sunny, Sunny. 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 Very good. Sunny, Maya. Sunny, Maya. Sunny, Maya. Sunny, Maya. Annaya. Okay. Annaya. మీకు సన్ని స్కూల్ ని పరిచయం చేశాడు కదా, చాలా బాగుంది కదా. మరి ఈ రోజు కదా వచ్చావు నువ్వు, ప్రతిరోజు చూడు నువ్వు ఎంత బాగుంటుంది అంటే, ఎన్ని ఎన్ని ఉంటాయో చెప్పలేదు సర్ప్రైజెస్, రోజుకో సర్ప్రైజ్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి నువ్వు ప్రతిరోజు మీరు రండి, మీతో పాటు కొత్త ఫ్రెండ్స్ ని తీసుకురండి. ఓకేనా? హార్టీ వెల్కమ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు చూసిన అక్షయ, లక్కీ అండ్ మిస్సీ, నైసీ అండ్ నున్ని, మీ అందరికి కూడా మీ హార్టీ వెల్కమ్ చెప్తున్నాం. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా కొత్త పిల్లల్ని మీరు తీసుకురండి, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంట్లో ఊరికే టైం వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో గడిపితే మనకు రెండింపు దేవుళ్ళు వస్తాయి. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ అందరిని ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకురావాలి, సరేనా? రేపు ఇంకా కొత్త ఫ్రెండ్స్ ని చూడాలి నేను. ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. ఓటమ్ మిన్ని అక్క, థ్యాంక్ యూ అక్క, వెల్కమ్ నానా, వెల్కమ్. కొత్త ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్. మిన్ని అక్క, ఒక ఫ్రెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ నేమో విలియం తీసుకొచ్చాడు, థ్యాంక్ యూ విలియం. ఇంకో ఇద్దరు పిల్లల్ని రాజీ అక్క తీసుకొచ్చారు, థ్యాంక్ యూ రాజీ అక్క. మీకు అందరి కోసం ఒక్కసారి క్లాస్ ఇచ్చేస్తున్నాను పిల్లలు, తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 60, 70, 80, 91 lakh. ప్రతి రోజు కూడా ఇలా రండి, చాలా విషయాలు నేర్చుకుందాం. దేవుళ్ళు పై పైకి ఎగిరిపో. ఓకేనా? ఇప్పుడైతే హోంవర్క్ చూసేద్దాం. ఓకే, హోంవర్క్ చూడే ముందు ఈ రోజు హోస్ట్ చేయబోతుంది మనకి ఎవరు అంటే, సాన్వి. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా, కంగ్రాట్యులేషన్స్ సాన్వి. 1, 2, 1, 2, 3. చైతన్య, సాన్వి నీ ఫస్ట్ నీ హోంవర్క్స్ చూపించేసానా? సెలీనా. Praise Lord, Selena. Praise Lord, Kalpana. Facebook, Akka. Natisha Lankul Gurinchi Rasa Naka.
వాళ్ళ బ్రదర్ గురించి రాస్తానక్క. హోంవర్క్ అక్క. చాలా బాగా చేసావు సెలీనా. హీ ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. Acts 10:36. కైసరియాలో కొన్నేళ్ళు అని ఒక అతను ఉంటే అతను సెంచురియన్ అంటే శతాధిపతి. అతను చాలా మంచివాడు, దేవుని అందు భయభక్తులు గలవాడు, ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉంటాడు బీద వాళ్ళకి. కొన్నేళ్ళు అంటే కొమ్ము. అతనికి ఒక రోజు దర్శనం వస్తుంది. దేవుని దూత వస్తుంది. కొన్నేళ్ళు కొన్నేళ్ళు అంటే అప్పుడు ఏంటి రెసిస్టెన్సీగా అడుగుతాడు. అడుగుతాడు అప్పుడు నువ్వు మంచి పనులు చేసావు అవి నేను చూసాను అని చెప్తాడక్క. నువ్వు ఎప్పుడో సీమోన్ అనే పేరు దగ్గరికి వెళ్ళు అని చెప్తాడక్క. అప్పుడు ముగ్గురు వ్యక్తులను పంపిస్తారక్క, ముగ్గురు పని వాళ్ళని సేవకుని. అప్పుడు పేరు పంపిస్తారక్క. అప్పుడు పేతురు ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, అప్పుడు ఆకలి వేస్తా ఉంటుంది పేతురు, రైస్ తినవి కదా. అప్పుడు ఒక దర్శనం వస్తుంది. జీసస్ ఆకాశం నుంచి బౌల్ పంపిస్తారు, బెకెట్ బౌల్ లాగా పంపిస్తారు. అందులో వైల్డ్ అనిమల్స్, డొమెస్టిక్ అనిమల్స్, బర్డ్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు పేతురులే నువ్వు వాటిని చంపుకొని తినని చెప్తారక్క. లేదు 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 జీసస్ అని చెప్తారక్క. అవి డర్టీగా ఉన్నాయి నేను తిన్నాను అని చెప్తారక్క. లేదు లేదు నేను నీట్గా క్లీన్ చేస్తాను అని అప్పుడు జీసస్ చెప్తారక్క. 3 times చెప్తారక్క. అందులో ముగ్గురు మనుషులు వస్తారు, పేతురు ఎవరు పేతురు ఎవరు అని. అప్పుడు నేనే పేతురు అని చెప్తాను. మీరు ఎందుకు వచ్చారు నన్ను వెతుక్కుంటూ అని చెప్తారు. మీరు కైసరాకి రావాలి అని చెప్తాడు. అక్కడ కొన్నేళ్ళు అని ఒక అతను ఉన్నాడు, అంటే ఓకే పదాన్ని పేతురు చెప్తాడక్క. ఓకే అమ్మా సెలీనా. ఓకే సెలీనా. సెలీనా మరి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దామా? ఇద్దామా మిగతా వాళ్ళకి? మరి వాళ్ళు కూడా లెసన్ చెప్తారు క్వశ్చన్స్ అడిగితే. ఓకేనా? ఓకే సెలీనా. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు సెలీనా. వెరీ గుడ్ నానా సెలీనా, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. జస్ట్ ఎన్ ఎంజాయ్. అయిపోయిందా? ప్రేయర్ పాయింట్ రాస్తారా?
Very good. Lesson. Very good, Joel. Very good. God bless you. Praise the Lord. Very good, Nana. God bless you. Excellent, Joel and Jason. God bless you. Sunny and Sun. Praise the Lord. Sunny and Sun. Yesu Christu andarki prabhu. Apostle Karyalu 10:36. యేసు క్రీస్తు అందరికి ప్రభువు అపోస్తుల కార్యాలు 10:36 ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు పిల్లలు మార్నింగ్ ప్రే చేస్తున్నారా ప్రే చేస్తున్నారా బైబిల్ చదువుతున్నారా కిచెన్ని మీ థమ్స్ అప్ లు అందరు కూడా ఓకే yes వెరీ గుడ్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు Jesus Christ, he is Lord for all. Apostle 10:36. Praise the Lord. Very good, Nana. Praise the Lord. God bless you. Well done. Hi. Akka, pillal peru Paris le na akka? Stacy. Rename chestara akka pillal peru lo? Stacy. She's Stacy. Stacy. Hello, Jesse. Jesse, praise the Lord, Nana Stacy. Well done, chala ba chesav. Praise the Lord, Nana. You want to show? Very good. Jesus Christ is Lord of all. Jesus Christ is? Jesus Christ is Lord of all. Thanks. 36. Nana, ఇది నీ ఫస్ట్ హోంవర్క్ కదా? Yes. Yes. అవునా ఫస్ట్ హోంవర్క్ ఏనా? Very good. చాలా చక్కగా చేస్తా. దాని మీద డేట్ రాసేసుకో, నీ పేరు కూడా రైట్ ఓకేనా? అలాగ ప్రతి రోజు నువ్వు ఏదైతే హోంవర్క్ చేసుకుంటున్నావో అవన్నీ కూడా దాచిపోయి. 500 days కి మనం అందరం కూడా కలుసుకోబోతున్నాం. అప్పుడు నీ హోంవర్క్ అన్ని తీసుకొని రావాలి. ఓకే తీసుకొస్తావా? ఓకే ప్రైజ్ లాడ్. Okay, Nana, God bless you. Ashish, Nana. Super! God bless you. చాలా బాగుంది ఆశీష్, నీది కూడా బాగుంది. బాగుంది. మార్నింగ్ ప్రే చేస్తారా, బైబిల్ చదివారా? వెరీ గుడ్. బిగ్ చేసింది ఆశీష్ తెలియదు మరి తెలియదు చూపించలేదు.
వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు బాగా రాశారు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు నానా ఓ జై ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్కేది అక్క జ్వరం వచ్చింది అక్క పడుకుందా అయ్యయ్యో జ్వరం వచ్చింది అమ్మ చెప్పవేం జాయ్ జాయ్ అరరే ఎప్పుడు వచ్చింది జ్వరం రాత్రి అక్క మరి మెసేజ్ పెడితే ప్రార్థన చేసేస్తాం కదా జాయ్ మన సండే స్కూల్ గ్రూప్ లో వెంటనే మెసేజ్ పెట్టేయాలి కదా అవునా కదా ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్ మీరందరూ రుత్ గురి అక్క గురించి ప్రేయర్ చెయ్యరా అని అడుగు అడుగు అందరూ అక్క గురించి ప్రేయర్ చెయ్యండి రూత్ జాయ్ చక్కగా అడిగాడు కాబట్టి మరి రూత్ అక్క గురించి ఎవరు ప్రయత్నిస్తారు నిమ్మక్క హీరోస్ వాళ్ళు అవును సరే ప్రయత్నిస్తుందమ్మా పిల్లలు అందరు కొన్ని ఇల్లా ఉంచేయండి మరి చిన్న అక్కకి జ్వరం వచ్చిందంట మరి రూమ్ లోనే ఉంది రాలేదు అయితే రేపు అక్క జాయిన్ అయిపోవాలి జ్వరం తగ్గిపోవాలి ప్రేయర్ చేద్దామా అది వేరే వేరే జ్వరం కాకుండా ఉండాలని ప్రేయర్ చేద్దాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుల సర్వోన్నతుల మహోన్నతుల జీవం కలిగిన తండ్రి జీవించిన వాడ నీకు స్తోత్రములయ్యా ఈ సమయంలో ప్రభా చేరువచ్చిన ప్రతి బిడ్డను పట్టుకున్నాను నీకు వందనములు ప్రత్యేకంగా జాయిన్ బట్టి రూత్ బట్టి మీ సన్నిధిలో వందనాలయ్యా చిన్న బిడ్డ తన అక్క కొరకు తండ్రి జ్వరం వచ్చింది ప్రార్థన చేయడని అడిగినాడు ప్రభా నీ సన్నిధిలో మేము ఏం అడిగినా నువ్వు ఇచ్చే దేవుడు అనే నమ్మకంతో మేము అడుగుతున్నాం ప్రభా చిన్న బిడ్డను మీరు ఉట్టండి స్వస్థపరచండి పేదరు అత్తగారిని మీరు స్వస్థపరిచారు ప్రభా మేము వినినట్టుగా తండ్రి అనేకమైన మృతులను సహితం లేవనెత్తిన వాడు నీవే తండ్రి ప్రభా ఒక్కొక్క అద్భుతాన్ని చేసావు ప్రభా అందుని బట్టి ఈ సమయంలో తండ్రి రూత్ కొరకు విజ్ఞాపన చేస్తున్నామయ్యా ఆ జ్వరమును మీరు ఇప్పుడే గద్దించుకుని అడుగుతున్నాను నజరేస్తున్న నామంలో నీ రక్తధారలు ఆ బిడ్డపై ప్రోక్షించుకుని అడుగుతున్నాం ఆ జ్వరమును మీరు తీసి సంపూర్ణ ఆరోగ్యంతో నింపితండి మరలా చక్కగా జాయిన్ అవడానికి మీరు సహాయం ఇచ్చేయండి అది వేరే వేరే దానికి వెళ్లకుండా ప్రభా నీ ఘాటును అక్కడ ఉంచండి సైతానికి లైపరచండి బిడ్డ చుట్టూ నీ ప్రత్యేకమైన కాపుదలను ఉంచండి మా ఆశ్రయదుర్గము మా కోట మా నమ్ముకున్న దాని సహాయకుడవు నీ ఒక్కడవే గనక తాను మేము సహాయం అడుగుతున్నాం ప్రభా ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి జాయిన్ బట్టి వారి కుటుంబం అంతటిని బట్టి కూడా నీ సన్నిధిలో వేల కొలదిగా వందనములు చెల్లించుకుంటూ ఏ స్నామంలో ఈ ప్రార్థనపై ముద్ర వేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రతిపిలాడు వేడుకొని ప్రార్థిస్తున్నాము మా తండ్రి నీకు బాగపోతే పడుకో అక్కడే పడుకొని చూడు ఏం కాదు పక్క నుంచి పడుకొని చూడు తండ్రి నన్ను లేపమని చెప్పింది కానీ నైట్ అంతా నిద్రపోలేదని చెప్పి నేనే లేపలేదక్కా కానీ ఇప్పుడు మీ ప్రేయర్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆమె లేచి వచ్చి నన్ను అరుస్తా ఉంది ఎందుకు లేపలేదు సూపర్ మంచి వెరీ గుడ్ మన మాటలు కాదు ముందు హోంవర్క్ చూపిస్తాడంట కలిపిన రీగా ఉన్నారు నీవా నీ చూడడానికి నీ వర్క్ వెరీ గుడ్ రూత్ వెరీ గుడ్ రూత్ బాగా డ్రా చేసావు చేసేటప్పుడు ఆకాశము తెరవబడిందక్కా
యేసయ్య అప్పుడు అంటాడు ఇవి నువ్వు చంపుకో తిన్నాయి అంటాడు. అప్పుడు అతను ప్రభువానికి తెలుసు కదా ప్రభువా నేను విదితమైన జంతువులు తినానని అప్పుడు పాత్ర మొత్తం పైకి వెళ్ళిపోద్ది అక్క. అసలు ఎలా వస్తాయి అసలు నిజంగా అప్పట్లో కొట్టకుండా ఉండలేదు అక్క మరి నేను. మంచిలు తాగడము ఏదో బాత్రూమ్కి వెళ్ళేసి మంచిలు తాగేసి రానా నువ్వు పడుకొని పో లేకపోతే రూ పడుకొని విను బాగాలేదు నీకు అస్సలు బాగాలేదు కదా పడుకో పడుకొని చూడడానికి వాటర్ తాగేసి కూర్చోగలిగితే కూర్చో లేకపోద్దు. ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ. పెరిగిన చాలా బాగా చేశారు. చాలా బాగా చెప్పారు. క్రీస్తు అందరికి ప్రభువు అపోస్తుల కార్యములు 10:36 జీసస్ క్రైస్ట్ హి ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ యాక్ట్స్ 10:36 వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు. పిల్లలు టైం అయిపోతుంది గబగబా చూపించండి మీ హోంవర్క్ ఓకేనా. ప్రైస్ లార్డ్ ఆకాష్ ప్రైస్ లార్డ్ ఆకాష్ యాక్టివిటీ అక్క చాలా బాగా చేస్తావు ఆకాష్. అక్క నేను రివర్స్ చెప్తాను అక్క. జీసస్ క్రైస్ట్ హీస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 36 ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ నానా గాడ్ బ్లెస్ యు వెరీ డన్ అక్క. వెరీ గుడ్ నానా వెరీ గుడ్ యాక్టివిటీ. సూపర్ సాత్విక్ అలాగే 3D లో చేస్తూ ఉంటావు భలే మొదలు పెట్టావు అయితే ఇక్కడ నుంచి చేస్తావు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు సూపర్ ఎక్సలెంట్ నానా ప్రైజ్ లోడ్ అక్క ప్రైజ్ హౌ అక్క చాలా బాగుంది నానా ప్లేట్ బుక్ చూపిస్తా అక్క. మార్నింగ్ ప్రేయర్ చేసావా బైబిల్ చదివావా? Yes sir. వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా. నమని వస్తా అక్క చెప్తున్నా. యేసుక్రీస్తు మనందరికి ప్రభువు అపోస్తుల కార్యములు 10:36 వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ రోహిణి. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ తమ్ముడు ఎలా ఉన్నాడు? బాగుందక్క.
వెరీ గుడ్ నాన్న చెప్తా మెమరీ చెప్తా ఎవర్ యేసు క్రీస్తు అందరికి ప్రభువు అపొస్తలులు 10:36 వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు సిస్టర్ అదే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉండే ఫోన్ లో కాలేకపోయాము యాక్చువల్ గా మా మరిది కూడా కోవిడ్ వస్తే ఆయన మా ఇంట్లో ఉంచాము మేము వేరే ఇంట్లో ఉన్నాము అందరు బాగున్నారు కదా దేవుని కృప బట్టి దేవునికి అందరు బాగున్నాము వెరీ గుడ్ చార్ల్స్ సూపర్ వెరీ గుడ్ నానా చెప్తాను యేసు క్రీస్తు అందరికి ప్రభువు అపోస్తల కార్యములు 10:36 Very good. God bless you. Well done. Yes, brother. Abhinandini. Akka, nenu memory verse cheptunna. Jesus Christ is the Lord of all. Acts 10:36. Very good. వీలైతే హోంవర్క్ కూడా చేయడానికి ట్రై చేయండి ఓకేనా గాడ్ బ్లెస్ యు నిషిత నిషిత ప్రేయర్ నాట్ సక్క వెరీ గుడ్ ఉత్సల అంకుల్ వాళ్ళ బ్రదర్ కోసం ప్రేయర్ చేసాం అక్క సూపర్ నానా చాలా బాగుంది మెమరీ వర్స్ అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు మెమరీ వర్స్ చెప్తామన్న yes చెప్పండి కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికి ప్రభువు అపొస్తలుల కార్యములు 10:36 యాక్ట్స్ 10:36 జీసస్ క్రైస్ట్ హి ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్ యాక్ట్స్ 10:36 థాంక్యూ అక్క ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ నాన్న వెల్ డన్ గాడ్ బ్లెస్ యు అక్క అందరికి ప్రభువు ప్రభువు అపోస్తల కార్యములు 10:36 జీసస్ క్రైస్ట్ హి ఇస్ లార్డ్ ఆఫ్ ఆల్ యాక్ట్స్ 10:36 క్రైస్ట్ లార్డ్ అక్క థాంక్యూ Joshua Daniel, praise Lord. Yesu Christu devudu apostol karyamulu 10:36 praise Lord akka praise Lord very good nana durai pillalo inke evaraithe umma kundo lesson tarvata chustam okay na lesson lo kelipodama okay antara ఓకే వెరీ గుడ్ ఇప్పుడైతే మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం మనకి లెసన్ చెప్పడానికి ఇవాళ మన మధ్యలో శ్యామ్ లక్క ఉన్నారు ఓవర్టు శ్యామ్ లక్క సో సారీ అక్క ఫర్ లేట్ లేదు టైం కి ఇచ్చేసావు థ్యాంక్ యూ హాయ్ పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అభిలాష్ ఎవరు ఓకే మనం చిన్న ప్రేయర్ చేసుకుందాము అప్పుడు మనం లెసన్ లోకి వెళ్దాం చాలా విషయాలు నేర్చుకోవాలి పిల్లలు మనం ఒకసారి ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి వన్ అంటే ఏం చేయాలి పిల్లలు మోకరించాలి కదా వన్ టూ అంటే చేతులు జోడించండి టూ ఓకే త్రీ అంటే కళ్ళు మూసేయాలి ఓకే ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభువా నీ కృపలో తండ్రి ఈ సమయంలో మాకు ఇచ్చినటువంటి
గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. చేరిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ప్రపంచంలోనే మమ్మల్ని నువ్వు ప్రత్యేకించుకున్నావు నాయన. నీ గొప్ప విశ్వాసములు మేము ఎదగటానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ జూమ్ సండే స్కూల్ ఫ్యామిలీస్ అన్ని కూడా మీరు భద్రపరుస్తున్నారు ప్రభా, అందుకు నీకు వందనాలు. బిడ్డలకు అనేక విషయాలు మీరు నేర్పిస్తున్నారు, మాకు నేర్పిస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. నాయన ఈ రోజు నేను ఇక్కడ ప్రభా వాక్యం చెప్పబోతుంటుండగా నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరుండండి. అలాగే నెట్వర్క్ ఇష్యూస్ రానియకుండా మా లెసన్కి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా కూడా మీరే కృప చూపించండి. వింటూ ఉన్న బిడ్డలందరికీ కూడా తండ్రి, మరి ఒక్కొక్కరిద్దరు ప్రభా మరి వాళ్ళ నెట్వర్క్ అందక నేను మధ్యలో లీవ్ అయిపోతూ ఉన్నారు తండ్రి, వాళ్ళ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా తండ్రి చివరి వరకు ఉండి నేను స్తుతించేలాగా మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు. ఈ కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. త్రీ, కళ్ళు తెరవండి. టూ, చేతులు వదిలేయండి. వన్, సిట్ రైట్ ప్రాపర్లీ ఆల్ ఆఫ్ యూ. ఓకే పిల్లలు, మరి నేను మీకు ఏ విషయం చెప్తా ఉన్నాను, మనం దేని గురించి మీరు యాక్షన్ చేసి చూపించేయం చాలు, దేని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఓకే, ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు యాక్షన్తో. రోహిణి చెప్తానంటుంది. ఇంకా నేను ఏ టాపిక్ చెప్తున్నా, గ్యాప్ ఎక్కువ వచ్చిందా ఫోన్లో? అయితే మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? అబ్బో, ఓకే, అందరూ హ్యాపీ చెప్తుంది, ఇలా 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 గాని. ఇంకెవరు చెప్తున్నారు? రోహిణి. ఓకే, వాటర్. ఓకే, మనం వాటర్ లో, వాటర్ ఎలా వస్తుంది, ఏంటి, ఎన్ని ఓకే ఎన్ని ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాము, తెలుసుకుంటున్నాము. ఓకే, మనం ప్రెజెంట్ తెలుసుకునేది యోర్ధాను నది కదా పిల్లలు, అవునా కదా, గుర్తొచ్చిందా? యోర్ధాను నది గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం మనం ఈరోజు. ఇంకా కొన్ని విషయాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే, నిజమా ఇక్కడ జరిగినాయా అని అనుకుంటాం పిల్లలు మనం. ఓకేనా, మీరందరు రెడీయా చూడ్డానికి? ఓకే, చూసేద్దాం అయితే. మరి మనం, మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, ఎక్కడ కూడా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా. నిన్న మొన్న కూడా చాలా మంది మధ్యలో వెళ్ళి, 400 డేస్ ప్రోగ్రామ్ అప్పుడు కూడా మాకు నెట్వర్క్ లేదక్క, మధ్యలో లీవ్ అయిపోయామక్క అన్నారు. నిజంగా వాళ్ళు చాలా ఫీల్ అయి ఉంటారు కదా. మరి మనకి ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేలాగా మనం ప్రార్థన చేసుకుంటూ విందాం. ఓకే పిల్లలు, జోర్డాన్ రివర్ మనం సెకండ్ పార్ట్ చూస్తూ ఉన్నాం, పార్ట్ టూ. ఓకే, అయితే ఇక్కడ చూద్దాం. ఓకే, మనం బైబిల్ లెసన్ చూస్తే కనుక 2 రాజులు 5వ అధ్యాయము 3వ వచనంలో ఒక చిన్న పాప, ఇది ఎక్కడుంది చూడండి, లిటిల్ మెయిడ్ ఉంది కదా, ఆమె ఏం చెప్తుంది, ఆమె మాట బైబిల్లో రాయబడి ఉంది, ఆమె ఏమనిందో ఆ మాట బైబిల్లో రాయబడి ఉంది పిల్లలు, అది ఏంటో మనం చూద్దాం. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేను. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే గనక 310 పేజ్ నెంబర్ 310లో ఉంటది చూడండి. అయితే ఇక్కడ నేను మీకు, మీరు బైబిల్స్ ఓపెన్ చేసి చూసి టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ చదివాను అనమాట, మళ్ళొకసారి చదువుదాం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును, పిల్లలు మెన్షన్ చేస్తున్నాను చూడండి, కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేను. అసలు ఈ పాప ఎందుకు చెప్పింది, ఎవరి గురించి చెప్పింది, ఇదంతా కూడా మనం చూద్దాం పిల్లలు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మనందరం కూడా యోర్ధాను నది గురించి తెలుసుకుంటున్నాం కదా పిల్లలు, యోర్ధాను నది గురించి. ఓకే, ఇదిగో ఆ పాప చూడండి, ఇక్కడ నయమాను భార్య ఉంది, ఆమె దగ్గర పనిచేస్తూ ఉంది. అయితే చూద్దాం, ఇక చూడండి, ఇక్కడ నయమాన్ ఉన్నాడు కదా, నయమాన్ తెలుసు కదా మనందరికి, చాలా సార్లు చెప్పేసుకున్నాం ఈ లెసన్ కదా, కానీ మీకు జస్ట్ రిమైండ్ చేస్తున్నాను అంతే. ఇతనికి కుష్ఠ ఉందని మనం చెప్పుకున్నాం కదా,
కుష్ఠరోగం ఉంది, అయినా కూడా చాలా పరాక్రమశాలి, చాలా బలవంతుడు, చక్కటి యుద్ధాలు చేయగలవాడు. అయితే చూడండి, అతనికి కుష్ఠరోగం వచ్చిందని పాప ఏం చెప్పింది, లిటిల్ మేడ్ ఏం చెప్పింది, శుంభ్రంలోకి వెళ్తే అక్కడ ప్రవక్త ఉంటారు, అక్కడ కలిస్తే నా ఏలిని వాడు బాగుపడతాడని చెప్పేసి చెప్పేసరికి నిజమా నిజమా అని చెప్పి నయమాన్ భార్య చాలా ఆశ్చర్యపడి తన నయమాన్కి చెప్పినప్పుడు నయమాన్ కూడా చాలా ఆశ్చర్యపడ్డాడు. పిల్లలు నిజంగానా తగ్గిపోద్ది అక్కడికి వెళ్తే, ఎందుకని పిల్లలు చాలా వేదన కదా, ఒక జబ్బు మన ఒంట్లో ఉంది అని అంటే చాలా భయంకరమైన బాధ, వేదన, నిరాశ, నలుగురిలో కలవలేకపోవటం, చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి పిల్లలు. ఇప్పుడు కూడా చూడండి, కోవిడ్ వస్తే పాజిటివ్ కేసు వస్తే ఎంత సఫర్ అవుతున్నాం కదా అందరం కూడా, మరి అలాగే అంతకన్నా భయంకరమైంది పిల్లలు. ఇప్పుడు కోవిడ్ అయితే కొన్ని రోజులకి తగ్గిపోతుంది పిల్లలు, కానీ ఇది అలా తగ్గదు పిల్లలు, చాలా ప్రాబ్లం అనమాట. అయితే అలాంటి సఫరింగ్ లో ఉన్న ఒక సైన్యాధిపతికి ఈ పాప ఏం చెప్పిందంటే, తను ఇస్రాయేల్ దేశంలో నుంచి బానిసగా తీసుకొని వెళ్ళబడింది కదా, కాబట్టి తను ఏం చెప్పిందంటే, శుభ్రానికి వెళ్ళండి, అక్కడ ప్రవక్త ఉంటారు, బాగు చేసేస్తారు అని చాలా సంతోషంగా చెప్పేసరికి ఓకే గబగబా వెళ్ళారు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్తే రాజు అన్నారు, అయ్యో నేనక్కడ బాగు చేయగలను, నాకు తెలీదే అనేసరికి ఈలోపు ఎలీషా విన్నారు ఆ మాట, అయ్యో నా దగ్గరికి పంపించండి, నేను చేస్తాను, నా దేవుడు గొప్పవాడు అని చెప్పేసి అన్నప్పుడు ఓకే ఇంటికి వచ్చాడు. చూడండి, ఆ ఇంటికి వచ్చినప్పుడు ఎలీషా గబగబా ఆ పని వాడిని గెహజీని బయటకు పంపించి, నువ్వు ఇలా చెప్పు, అక్కడికి వెళ్ళమను, యోద్ధ నదికి 7 సార్లు మునుగు మను, సరిపోతుంది, దేవుడు బాగు చేస్తాడు అని చెప్పి ఎలీషా తన పనివాడైన గెహజీని పంపించాడు వీళ్ళకి చెప్పమని. ఓకే చెప్పాడు, అలానే చెప్పాడు. అయితే యోర్ధా నది ఇలా ఉంటుంది కదా పిల్లలు, మనం మొన్న చాలా పిక్చర్స్ చూసుకున్నాం కదా యోర్ధాను రివర్ ఆ నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది ఏంటి అని. అయితే ఇతను అంటున్నాడు, ఏంటి యోర్ధా నదా, ఇంకా పెద్ద పెద్ద నదులు, పెద్ద పెద్ద గొప్ప నదులు అన్నీ నాకు తెలుసు, వెళ్ళి వెళ్ళి నేను యోర్ధా నదిలో మునగాల, నేను మునగను, తను ఏమైనా నాకు మాట చెప్పి నువ్వు బాగైపో అని అనొచ్చు కదా, ఏంటి నీళ్ళలో మునగమంటాడు, పైగా 7 సార్లు మునగాల, నేను మునగను అని చెప్పేసి నయమాన్ కోపం వచ్చింది పిల్లలు, మరి మంచి అధికారంలో ఉన్నాడు కదా. అయితే అప్పుడు ఒక సైనికుడు అన్నాడు, అయ్యా ఇంకేదన్నా పెద్ద పని చేయమంటే చేస్తారు కదా, మరి చిన్న పని చేయటానికి ఏమి, ఒకసారి చేసి చూసేయచ్చు కదా అని అంటే, ఓకే నువ్వు బాగానే చెప్పావు నడు అయితే అని చెప్పేసి వచ్చేసారు పిల్లలు. చూడండి, చేస్తూ ఉన్నాడు అలా మునుగుతా ఉన్నాడు, లేస్తా ఉన్నాడు, మునుగుతా ఉన్నాడు, ఎన్నిసార్లు పిల్లలు మీరు చూపించండి ఎన్నిసార్లు మునిగాడు, అమ్మో కల్పనకే ముందు చూపించేస్తున్నారు, రూత్ అండ్ జాయ్ అందరు చూపించేస్తారు, వెరీ గుడ్, అందరికి తెలుసు కదా. ఓకే ఓకే, అయితే ఇలా మునుగుతా ఉన్నప్పుడు ఇంకా 1 2 అందరూ లెక్క పెడుతున్నారు, చూడండి ఎంత మంది వచ్చేసారో పిల్లలు, ఒక అద్భుతం జరగబోతుంది, జరుగుద్దా లేదా అని కొంతమంది వచ్చేసారు, ఖచ్చితంగా జరుగుద్దా అని కొంతమంది వచ్చేసారు, కొంతమంది ఏమా ఏం జరగదు, నీళ్ళలో మునిగిపోతేనే తగ్గిపోద్దా అని చెప్పేసి మరికొంతమంది పిల్లలు అలాగ మొత్తం శుభ్రంలో విన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు, సైనికులందరూ వచ్చేసారు, చూస్తా ఉన్నారు అలా 1 2 3 4 5 6 అన్ని అయిపోయినాయి పిల్లలు, ఇంకా లాస్ట్ ఉంది పిల్లలు, అంతేగో 7 టైమ్స్ మునిగేసరికి అతను ఏమయ్యింది చూడండి, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోధా నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. 7 టైమ్స్ చేయమన్నప్పుడు 7 టైమ్స్ ఒబే అయ్యాడు, అక్కడ ముందు ఇష్టపడలేదు కానీ ఒక మాటకి అతను ఒబే అయ్యాడు. 6 టైమ్స్ తను మునిగి లేచి ఇంకా నేను చెయ్యను అని చెప్పి 7th టైం మునగకుండా వచ్చాడు అనుకోండి పిల్లలు, అక్కడ అవిదైతే చూపించాడు అనుకోండి, బాగుపడినా, బాగవడు కదా, అస్సలు అవ్వడు, కానీ చివరి మాట వరకు కూడా విధేయత చూపించాడు. సో అతను ఏమయ్యాడు, ఆ కుష్టంతా కూడా పోయి పసిపిల్లల దేహం ఎంత బాగుంటుంది కదా, చిన్నపిల్లలు మనం ముట్టుకుంటే భలే భలేగా ఉంటారు వాళ్ళు, ఆ స్కిన్ అంతా చక్కగా చాలా బాగుంటుంది పిల్లలు, అలాగ అయిపోయిందంట, ఎంత అద్భుతం కదా పిల్లలు. ఇది కూడా యోర్ధాను నదిలోనే జరిగింది పిల్లలు. ఫస్ట్ మనం యోర్ధా నదిలో ఏం జరిగింది అనుకున్నాం, ఏసయ్య బాప్తిస్మం తీసుకున్నారు కదా, రెండోది ఏం చెప్పుకున్నాం, యెహోషువ ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపించేటప్పుడు యాజకుల్ని మందసం పెట్టి పట్టుకొని రమ్మన్నప్పుడు అరికాలు మోపగానే యోర్ధాను రివర్ పాయలైపోయింది కదా,
ఓకే అప్పుడు దాని నుంచి నడుచుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, నయమాను వెళ్ళి మాట్లాడిన తర్వాత 7 సార్లు మునిగితే 7వ సారి దేవుడు స్వస్థపరిచారు. ఇక్కడికి 3 ఇన్సిడెంట్స్ మనం చూసాం పిల్లలు. ఓకే వచ్చేసాడు చూడండి ఎంత సంతోషంగా, ఇప్పుడు చూడండి ఎంత బ్రైట్గా ఉంది కదా ఫేస్, ఇందాక అంత అలా ముడుచుకొని ఉన్నాడు కదా. అయితే వచ్చి అంటున్నాడు నేను చాలా గిఫ్ట్స్ ఇస్తాను మీరు తీసుకోవాలి ఏమైనా సరే అని చెప్పేసి, అంటే ఏలియా గారికి ఇష్టం ఉండదు కదా. ఓకే ఇంకా తీసుకోలేదు నేను అలాంటివి తీసుకొని అని చెప్పేసి అన్నారు. నయమాన్ ఇంటికి వచ్చేసాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఆ చిన్న పాప దగ్గరికి చక్కగా వచ్చేసి అరే అరే నువ్వు భలే చెప్పవమ్మా లేకపోతే నేను అక్కడికి వెళ్ళకపోతున్నాను నాకు తెలియకపోను, నేను ఇంకా అలాగా వర్రీగానే ఉండును, నాకు ఇప్పుడు ఆ వరి అంతా లేదు, నేనంతా చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పి చూడండి ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా పాపను ఎంత ప్రేమిస్తున్నారు కదా. ఆ ఈ పాపలు ఎవరున్నారు, ఏసయ్య. ఏసయ్య మాటలే తను చెప్పింది, తను యాక్చువల్ గా తన పేరెంట్స్ ని తన ఫ్రెండ్స్ ని తన స్కూల్ మేట్స్ ని అందరినీ వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది కదా, వెళ్ళి తీసుకొచ్చేసారు ఈ పాపని, అయినా కూడా తను కృంగిపోలేదు. అలాంటి సమయాల్లో కూడా ఏం చేసింది, ఏసే మాటలే చెప్తా ఉంది పిల్లలు. అలా చెప్పబట్టే కదా ఈరోజు నయమాను చిచ్చి నేను ఇంకే విగ్రహారాధన చెయ్యను, మట్టికి నేను పూజింపను, రాళ్ళకి నేను పూజ చెయ్యను, నిజమైన దేవుడు నాకు తెలిసాడని చెప్పేసి గొప్ప సాక్ష్యం చెప్పాడు. దానికి కారణం ఎవరు పిల్లలు, ఈ చిన్ని పాప. మరి మనం కూడా ఏం చేయాలి పిల్లలు, ప్రతిసారి కూడా ఏసే మాటలు మనం చెప్తా ఉండాలి. ఓకేనా? ఓకే అయితే ఇంకోటి చూద్దాం పిల్లలు. ఇంకొకటి యోర్దాన్ నదిలో ఏం జరిగింది, అంతటా 2 రాజులు 2:6 అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, ఎవరన్నారు, ఏలియా అన్నారు. అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనక వారిద్దరూ ప్రయాణమై సాగిరి. చాలా డిస్కషన్ జరిగింది పిల్లలు, అది మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు, లేదంటే మరలా మనం చెప్పుకుందాం. ఏలియా గారు అగ్ని రథాల మీద వెళ్ళిపోవటం అనేది మనకి తెలుసు. అలా వెళ్ళే సమయంలో ఏలియా ఏమంటున్నారంటే ఎలీషాను ఇక్కడుండు, నన్ను దేవుడు ఎరుకోకు రమ్మన్నాడు, అక్కడి నుంచి నేను ఇలా వెళ్ళిపోతాను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడే ఉండంటే నేను ఉండనంటే ఉండను, మిమ్మల్ని లాస్ట్ మినిట్ వరకు నేను చూసుకోవాలి, నేను మీతోనే వస్తానంటే లేదు నువ్వు ఇక్కడుండు నేను వెళ్తానట్టు యోర్దాన్ అవతల దాటాలి కదా అంటే నేను దాటానన్నాడు. అలాగ పట్టుబట్టి ఎలీషా ఏం చేశాడంటే ఏలియా తోటి అటువైపుకి వెళ్ళాడు. చూడండి సరే వచ్చి యోర్దాన్ కనిపించేసప్పటికి ఏలియా ఏం చేశాడంటే తన మీద ఎప్పుడు దుప్పటి ఉంటుంది కదా ఆ దుప్పటి మడత పెట్టి ఇలా కొట్టాడు పిల్లలు. ఇలా కొట్టేసరికి అది అలా పాయిల్ అయిపోయింది చూడండి, చక్కగా మట్టి మీద నడుచుకొని వచ్చేస్తున్నారు ఆరిన నేల. మనం ఇంతకు ముందు మన లెసన్ లో ఏం చేసాం, మందసం పట్టుకొని వచ్చినప్పుడు అలాగ ఆరిన్నాలు వచ్చింది కదా పిల్లలు యోర్దాన్ నదిలో. ఇప్పుడు ఇక్కడ కూడా ఏలియా ఎలీషా వస్తూ ఉన్నప్పుడు ఏలియా ఏం చేశారంటే మడత పెట్టిన దుప్పటి ఇలా కొట్టేసరికి చక్కగా విడిపోయి. సరే మిగతా వాళ్ళందరూ చాలా మంది చూస్తున్నారు, అమ్మో ఏంటిది ఎంత విచిత్రం అనుకొని చూస్తుంటే, కానీ నిజమైన దేవుడు గొప్ప దేవుడు మనకు ఉన్నాడని వీళ్ళకి తెలుసు కదా పిల్లలు. అలా వస్తూ ఉన్నప్పుడు దాటేశారు, మళ్ళా కలిసిపోయింది పిల్లలు, మళ్ళా నదంతా కూడా ఒకటైపోయింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా కాసేపు డిస్కషన్స్ అయినాయి. ఇంకా అప్పుడు ఏలియా గారు పైకి వెళ్ళిపోయే టైంలో ఎలీషా గొడవ పెడుతున్నాడు, అయ్యో 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 అని చెప్పి కంగారు వచ్చేస్తుంది, చాలా కంగారు కంగారుగా ఉన్నాడు. అయితే అంటాడు నీ ఆత్మలో నాకు కొంత ఇవ్వవా ఏలియా అని గురువుని అడుగుతాడు అనమాట శిష్యుడు. అయితే నేను ఎప్పుడైతే నీకు కనిపిస్తానో, నేను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నేను నీకు కనిపించాలి, అప్పుడే నేను నీకు ఆత్మ వస్తుంది అని చెప్పేసి అనేసరికి అమ్మో అని అలా చూస్తా చూస్తా చూస్తూ ఉంటాడు ఏలియా, వెళ్ళిపోతా ఉంటాడు. కాసేపటికి కనబడలేదు, ఇంకా చాలా పైకి వెళ్ళేసరికి కనబడలేదు. ఇక అంతే ఎలీషా అనుకున్నాడు, అయ్యో ఏలియా నాకు కనబడలేదు కాబట్టి ఇక ఆయన ఆత్మ నాకు దేవుని ఆత్మ నాకు రాదు ఇంకా అని చెప్పేసి చాలా దిగులు పడ్డప్పుడు టమ్మ దుప్పటి పడింది పిల్లల మీద, ఏలియా దుప్పటి తన మీద పడింది. అమ్మో ఏలియా దుప్పటి అబ్బా అనేసి ఇంకా చాలా సంతోషపడ్డాడు. అప్పటికి చాలా దిగులు వేదన వచ్చేసింది. ఒకేసారి ఎప్పుడైతే అలా దుప్పటి మీద పడిందో ఆ దుప్పటితో ఎన్ని కార్యాలు చేశాడో ఏలియా చూస్తూనే ఉన్నాడు ఎలీషా. సో ఇంకా చాలా సంతోషంగా ఓకే ఇంకా మళ్ళా వెనక్కి ప్రయాణమై వచ్చాడు. వస్తూ ఉన్నప్పుడు మళ్ళా అక్కడ ఉంది కదా నది, దాటాలి కదా పిల్లలు. అయితే ఏం చేయాలి, సరే
అప్పుడు ఏలియాతో పాటు వెళ్ళినప్పుడు ఏలియా ఎలా చేశాడో మళ్ళా ఎలీషా ఆ విధంగానే దుప్పటి పెట్టి కొట్టినప్పుడు మళ్ళా పాయలైపోయింది పిల్లలు. ఇప్పుడు మనకి ఎన్నిసార్లు ఇక్కడ అయ్యింది, ఒకసారి ఇస్రాయేల్ జనాంగం వెళ్ళినప్పుడు, ఇందాక ఏలియా ఎలీషా కలిసి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఎలీషా ఒక్కడే వచ్చినప్పుడు. పిల్లలు గుర్తుంచుకోండి, ఓకేనా? ఓకే చూద్దాం. ఇంకా చూడండి, దుప్పటి పడింది, చాలా సంతోషపడ్డాడు. ఓకే తర్వాత చూడండి, ఒక్కడే మళ్ళీ ఎలా వచ్చేస్తున్నాడు, అందరూ ఆశ్చర్యపై చూస్తున్నారు. ఓకే అయితే ఇక్కడ యోర్దాను నదిలో జరిగిన ఇంకొక మిరాకిల్ చూడండి. అన్ని మన యోర్దాను నది మీరు మర్చిపోకూడదు, ఆ మాట మర్చిపోకూడదు, ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీరు మర్చిపోకూడదు పిల్లలు. ఓకే అయితే ఇక్కడ ఒక మిరాకిల్ ఏంటి అని అంటే, మిరాకిల్ ఆఫ్ ది ఫ్లోటింగ్ యాక్స్ హెడ్ చూద్దాం అదేంటి. చూడండి ఇది 2 రాజులు 6:5 ఉంది పిల్లలు, చూద్దాం అది కూడా ఏంటో చూద్దాం. ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను, ఎలీషా గారు ఉన్నారు, కొంతమంది శిష్యులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక చోట ఉంటున్నారు. అయితే ఎలీషా గారు కూడా శిష్యులు పెరుగుతూ 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 ఉన్నారు పిల్లలు, మనకి సండే స్కూల్ పిల్లలు పెరుగుతున్నట్టు కదా. అయితే ఆ శిష్యులు వచ్చి పాత శిష్యులు సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు అన్నారు, ఎలీషా గారు మరి మనకి స్థలం సరిపోట్లా, మనం ఇంకో చోట ఇంకో నివాసం కట్టుకుందాం, ఇంకో పెద్దిల్లు వేసుకుందాం, మనం ఎక్కువ మంది అయ్యాం కదా అని అంటే, ఓకే అన్నాడు ఆయన ఎలీషా. అయితే మేము యోర్దాన్ నదికి వెళ్తాము, అక్కడ మనం మొన్న లెసన్ లో చెప్పుకున్నాం కదా పిల్లలు, యోర్దాన్ రివర్ కాటు ఇటు చాలా డీప్ ఫారెస్ట్ ఉంటుంది అని, ఆ వాటర్ చాలా సారవంతమైందని చెప్పుకున్నాం కదా పిల్లలు. అలాగా వీళ్ళు ఏమన్నారంటే, అయితే ఎలీషా గారు మేమందరం కూడా యోర్దాన్ నదికి వెళ్తాము, ఆ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా ఆ దొంగలు కొట్టుకొని వస్తాము, ఇల్లు వేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఓకే అయితే వెళ్ళండి అని అంటే, ఈలోపు ఒక శిష్యుడు వచ్చి అంటాడు, ఎలీషా ఎలీషా మీరు కూడా మాత్రం రావచ్చు కదా, మీరు ఒక్కళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తారు, మీరు కూడా మాత్రం రావచ్చు కదా అంటే, ఓకే వస్తాను అని చెప్పేసి ఎలీషా వీళ్ళతో పాటు బయలుదేరాడు పిల్లలు. అయితే వచ్చారు ఒక చోటుకు వచ్చారు, ఎలీషా రెస్ట్ తీసుకుంటున్నారు, లేకపోతే ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే ఎవరికైనా సువార్త చెప్తున్నారు. ఈలోపు ఈ శిష్యులు అందరూ ఏం చేస్తున్నారంటే, చెట్లు కొమ్మలెక్కి ఓ దొంగలు కొడతా ఉన్నారు పిల్లలు. పెద్ద పెద్ద కొమ్మలు చిన్న కొమ్మలు అన్ని కావాలి కదా ఒకటి ఇల్లు వేసుకోవాలి అంటే. అయితే అలా కొట్టడానికి మరి చాలా గొడ్డళ్ళు కావాలి కదా, గొడ్డళ్ళు అంటే తెలుసా పిల్లలు మీకు, యాక్స్ తెలుసా పిల్లలు, ఇదిగో వీళ్ళ దగ్గర ఉన్నాయి పిల్లలు, వీళ్ళ దగ్గర ఉన్నాయి కానీ సరిపోవట్లేదు చూడండి, ఇగో ఉన్నాయి, మరి ఎక్కువ మంది ఉన్నారు కదా శిష్యులు, అయితే మనం ముగ్గురే ఉన్నామా, ఎక్కువ మంది ఉన్నాం కదా, పక్కింట్లో పక్క వాళ్ళ దగ్గర కూడా అడిగి వెళ్దామని చెప్పేసి అడిగి ఇగోని పిల్లలు ఇంకోటి తెచ్చుకున్నారు. ఇంకోటి తెచ్చుకుని, ఓ అయితే ఇప్పుడు సరిపోతేలే మనం వెళ్దామని చెప్పేసి వచ్చేసరికి, ఆ వీళ్ళు ఓకే అందరూ కొడుతున్నారు, ఎవరైతే పక్క వాళ్ళది తెచ్చుకొని కొడతా ఉన్నాడో కొడతా సడన్ గా పడిపోయింది పిల్లలు చూడండి, ఇది కొమ్మతో పాటు నీళ్ళలో పడిపోయింది పిల్లలు చూడండి, అది అక్కడ ఉంది చూడండి, ఉందా, అయ్యో ఇలా కొడతా ఉంటే పడిపోయింది, అయ్యో ఇదేంటిది, అయ్యో ఎవరితో తెచ్చామో, ఇంకేమన్నా ఉందా వాళ్ళకి ఇచ్చేయాలి కదా అని ఆ తెచ్చిన అతను కంగారు పడిపోయాడు పిల్లలు. అయ్యో 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 అని చెప్పేసి ఎలీషా గారు ఎక్కడున్నాడు నెతికేస్తున్నాడు, ఎలీషా గారు ఇక్కడ ఉన్నాడు గబగబా చూడండి, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిన వాడా అది ఎరువు తెచ్చినదని మొర్ర పెట్టాను, గొడవ గొడవ చేసేస్తున్నాడు అనమాట. మరి ఎవరిని అడిగి తెచ్చాడు కదా పిల్లలు, మనం కూడా గమని ఎవరైనా తీసుకున్నప్పుడు అయి పోయినాయి అనుకోని పిల్లలు, స్కూల్లో కానీ బయట కానీ సండే స్కూల్లో కానీ ఎవరైనా తీసుకున్నప్పుడు పోయినాయి అనుకోని పిల్లలు, మరి వాళ్ళకి ఎలా ఇస్తాం మనం కదా, అందుకే ఎవరు ఎప్పుడు తీసుకోవద్దు పిల్లలు, చాలా డేంజర్ అది. ఓకే అయితే అప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, ఎలీషా గారు ఏమన్నారు, అబ్బాబ్బా ఆగు ఆగు కంగారు పడకు, కంగారు పడకు అస్సలు కంగారు పడకు, మందం అనుకుంటుంది నువ్వు కంగారు పడక అని చెప్పి. అప్పుడు ఏమంటున్నాడంటే, అది ఎక్కడా అని అడిగి, అంటే ఎక్కడ పడిపోయింది అని అడిగారంట. వాడు ఆ స్థలాన్ని చూపించాడు. అయితే అప్పుడు అన్నాడు, ఓకే ఇంకా గొడ్డలు ఉన్నాయి కదా, ఒక గొడ్డలు తీసుకెళ్లి ఒక కొమ్మ నరికి తీసుకొచ్చి ఇక్కడే వేద్దాం అని చెప్పి నాకు ఒక కొమ్మ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ కొమ్మ ఒకటి నరికిన తర్వాత అది అలాగ నీళ్ళల్లో వేశారంట పిల్లలు. కొమ్మ ఎక్కడ గొడ్డలు ఎక్కడైతే పడిపోయిందో, ఆ యాక్స్ హెడ్ ఎక్కడైతే పడిపోయిందో అక్కడ అలా వేసేసరికి అది చక్కగా పైకి ఇలా తేలిపోయిందంట పిల్లలు, ఇలా తేలిపోయింది పిల్లలు చూడండి ఎలా తేలిపోయింది, ఇలా నీళ్ళలో తేలిపోయింది, ఇలా తేలిపోయేసరికి అయ్యో భలే వచ్చేసిందని చెప్పి వాళ్ళందరూ చాలా సంతోషపడిపోయారు పిల్లలు. అంతే ఇంకా వాళ్ళందరికి ఇంకా ఇంకా నమ్మకం పెరిగిపోయింది అన్నమాట,
అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు, మనల్ని అస్సలు బాధ పెట్టడు, మనకు అసలు ఇబ్బంది కలగనివ్వడు అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా సంతోషపడుతూ వాళ్ళు ఇంకా దుంగలన్నీ కొట్టి కొమ్మలన్నీ కొట్టి పెద్ద ఇల్లు వేసుకొని వాళ్ళు చాలా హ్యాపీగా అక్కడ ఉన్నారు పిల్లలు. అయితే చూడండి అలా తీయడానికి ముందుకి వంగొని చక్కగా తీసాడు. చూడండి ఎలీషా గారు అక్కడే ఉన్నారు. అసలు మనకి దేవుడు ఎప్పుడు కూడా మన విషయాల్లో కూడా ఎప్పుడు కూడా మనతోనే ఉంటున్నారు కదా పిల్లలు. మనకి ఏ అవసరం వచ్చినా మనం ఆయన అడుగుతుంటే మనకి తీరుస్తా ఉన్నారు. ఇది చూడండి ఆనాటి కాలంలో యాక్స్ హెడ్ ఎలా ఉండేదో ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లలు. ఆనాటు అంటే ఎలీషా గారు ఉన్న టైంలో అది ఎలా ఉండేది, వాళ్ళు ఎలాంటిది దాన్ని వాడేవారు అని చెప్పేసి ఒక ఇది మ్యూజియం లో పెట్టింది, మనకు ఒక ఫోటో దొరికింది అనమాట. ఓకే అయితే పిల్లలు మీకు మెమరీ వర్స్ ఇక్కడ ఇస్తున్నాను, యాక్టివిటీ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మెమరీ వర్స్ చాలా 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 ఈజీ. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలు 23:2. అయితే పిల్లలు మనం ఒక్కొక్కటిగా గుర్తుంచుకోవాలి అని అంటే మనం కొంత వర్క్ చేస్తే గనక మనకు అది గుర్తుంటది. ఓకే ఇప్పుడు నేను మీకు ఇవన్నీ చూపిస్తాను, మనం రిమైండ్ చేసుకుందాం. ఏంటి అని అంటే యోర్దాను నదిలో జరిగిన విషయాల్ని మనం చెప్పుకున్నాము. ఇది ఒకటే కాదు పిల్లలు, ఇంకా నదులు మనం చూద్దాం. అయితే ఈ యోర్దాను నదిలో జరిగిన మొదటి నుంచి అంటే అన్ని నేను చెప్పానే, నేను అన్ను నాకు దొరికినంత వరకు నేను చెప్పాను. నేను చాలా ఏమన్నా హెల్ప్ తీసుకున్నాను పాస్టర్ గారి, ఇంకా నాకు దొరికితే కనుక మెటీరియల్ నేను మీకు చూపిస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరి గురించి చెప్పుకున్నాం, ఎవరు బాప్తిస్మిచ్ యోహాను దగ్గర యేసుక్రీస్తు బాప్తిస్తం తీసుకున్నారు కదా, ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం ఫస్ట్ యోర్దాను నదిలో జరిగిన విషయం. ఓకే పిల్లలు అయితే తర్వాత మనం ఏం చెప్పుకున్నాం పిల్లలు, ఇశ్రాయేలు జనాంగం కదా మందసాన్ని పట్టుకొని వెళ్ళారు కదా పిల్లలు. చూడండి ఇలా ఇలా మోసుకొని బూమ్ 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 అనుకుంటా పట్టుకొని వెళ్ళారు కదా పిల్లలు. అప్పుడు ఇది చాలా దూరంలో ఉంటే ఇశ్రాయేలు జనాంగం చూసుకుంటూ అలాగ వెళ్ళారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసుకుంటూ ప్రభువు ఎంత గొప్పవాడివి, యోర్దానంతా కూడా ఇలా విడిపోయింది, మేము ఇన్ని లక్షల మంది నడిచి వెళ్ళటానికి చాలా సహాయపడింది, నీ గొప్పతనమే చాలా ఆశ్చర్యం ప్రభువు ఎంత గొప్పవాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్తుతించుకుంటూ దాటుకుంటూ వెళ్ళారు. అంతసేపు కూడా యాజకులు ఇలా పట్టుకొని ఉన్నారు పిల్లలు యోర్దాను నదిలో. మనం చెప్పుకున్నాం కదా లెసన్ కదా పిల్లలు, ఎంత ఆశ్చర్యం కదా దేవుని ఒక్కొక్క పని మనం చూస్తూ ఉంటే. ఓకే అయితే ఇంకా ఏం జరిగింది అనుకున్నాం, ఎలీషాకి దుప్పటి చేతికి వచ్చిన తర్వాత ఏలియా లేకుండా వెళ్ళినప్పుడు చూడండి ఆయన కూడా పాయలు చేసుకుంది, అంటే దుప్పటి ఎప్పుడైతే ఇలా కొట్టాడో వెంటనే పాయలు అయిపోయింది, చక్కగా రాయల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చూసారా దేవుని బిడ్డలకు ఎప్పుడు ఆపద రాదు పిల్లలు, హాని కలగదు. అయితే ఇంకా ఏం చెప్పుకున్నాం ఈరోజు, నయమాను గురించి కదా పిల్లలు. చూడండి నయమానికి కుష్టు వచ్చింది కదా, నయమానికి కుష్టు వచ్చింది. అప్పుడు వచ్చేసరికి నువ్వు 7 సార్లు మునుగు అని అంటే ముందు ఒప్పుకోలేదు కానీ మళ్ళా విధేయత చూపించాడు కదా. అందుకేమయ్యాడు పిల్లలు చూడండి, ఎంత హీల్ అయిపోయాడు కదా. ముందు ఎలా ఉన్నాడు, అస్సలు బాగాలేదు కదా, చాలా వేదన బాబో, అసలు నలుగురిలో కలవాలంటే చాలా బాధ పిల్లలు. అలాంటిది దేవుని మీద నమ్మకం ఉంచితే చూడండి ఎంత గొప్ప రిలీఫ్ కదా, ఎంత గొప్ప స్వస్థత ఇతనికి వచ్చింది పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, చాలా విషయాల్లో మనం అన్ని విషయాలు దేవుని మీద ఆధారపడాలి. ఓకే ఇది చూడండి గొడ్డలి. అయితే దీన్ని కలిగి మనం గుర్తుంచుకోవాలి, ఏదన్నా మనం పోగొట్టుకున్నప్పుడు దేవుని దగ్గరికి రావాలి, ఏ అవసరం ఉన్నా కూడా మనం దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి పిల్లలు మీరందరూ కూడా ఇవన్నీ చేసి చూడండి, నా దగ్గర ఎన్ని ఉన్నాయో మరి ఇవన్నీ వాళ్ళు పట్టుకొని వెళ్ళారు పిల్లలు. మరి బోళ్ళు దొంగలు కొట్టాలి కదా, అందుకని ఇవన్నీ పట్టుకొని వెళ్ళినప్పుడు ఒక్కటి పడిపోయింది. ఆ ఒక్కటి పడిపోయిన తర్వాత పడిపోయిందని ఏడుస్తూ కూర్చున్నారా, కంగారు పడ్డారు కానీ దేవుడు మళ్ళా దాన్ని తిరిగి ఇచ్చేసాడు. మనకెప్పుడు కూడా నష్టం అనేది రాని ఇప్పుడు ఏసయ్య. కాబట్టి మనకున్న ప్రతి అవసరతకి మనం ఏం చేయాలి, ఇప్పుడు అతను ఎవరి దగ్గర తీసుకొచ్చాను అది పడిపోయింది ఎలాగా అని చెప్పి గబగబా దూకేసి ఎలా చేస్తే ఏమో అది ఎంత లోతుందో ఎంత ప్రమాదం అయ్యేదో కదా పిల్లలు. కాబట్టి అలాంటిది ఏం చేయాల, అసలు కంగారు పడాల, నీళ్ళలో దూకేయలేదు,
అమ్మ ఇది ఎవరిదో తెచ్చాను కాబట్టి నేను ఖచ్చితంగా ఎక్కడ చోట నెతకాలి, లోపలికైనా వెళ్ళిపోవాలి నెతకాలి అని అంటే అతనికి ఏతొచ్చో రాదో కదా, స్విమ్మింగ్ రాకపోతే ములిగిపోతాడు కదా, చచ్చిపోతాడు కదా అప్పుడు. కానీ ఏసై మీద ఆధారపడ్డాడు. అయిపోయి కూడా ఎలీషాకి చెప్తేనే అతని ద్వారా అయితే ఖచ్చితంగా ఇక్కడ కార్యం జరుగుద్ది అనే నమ్మకంతో అతను ఎవరికి చెప్పాడు, ఎవరికి చెప్పాలో, ఎవరు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు ఆయనకే వెళ్ళి చెప్పాడు. అంతేగాని తనతో పాటు ఇంకా కొడుతున్న వాళ్ళకి చెప్పలేదు పిల్లలు, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాడు. మనం కూడా ఏం చేయాలి పిల్లలు, మనకి చాలా చాలా అవసరతలు ఉంటాయి, చాలా పరిస్థితులు భయంకరంగా ఉంటాయి, లేకపోతే ఇంకేదో ఏదో అవసరమైంది దొరకకపోవచ్చు, అవసరమైంది మనం కొనుక్కోలేకపోవచ్చు, లేకపోతే ఇంకో ఏదో సమస్యలు ఉండొచ్చు. అన్నిటికీ కూడా మనం ఎక్కడికి రావాలి పిల్లలు, యోర్దాన్ నదిని ఇశ్రాయేలు దాటాలి అన్నప్పుడు దేవుడే నేనున్నాను నువ్వు భయపడొద్దు నిశ్చయంగా నేను తోడై ఉంటానని చెప్పారు, అవునా కదా పిల్లలు. మరి ఏలియా ఎలీషా నీళ్లు దాటాలి అన్నప్పుడు వాళ్ళు కూడా దేవుడిచ్చిన ఆత్మతోటి దుప్పట్టుతో కొట్టినప్పుడు వాళ్ళు చక్కగా మార్గంలో వెళ్ళిపోయారు. మరి ఎలీషా తిరిగి వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నాడు కదా, ఇద్దరు కలిసి వెళ్ళారు ఏలియా ఎలీషా, కానీ వచ్చేటప్పుడు ఎలీషా ఒక్కడే ఉన్నాడు. అప్పుడు కూడా భయపడలా, ఏడుస్తూ కూర్చోలేదు అక్కడ, అస్సలు ఏడుస్తూ కూర్చోలే, భయపడలా, ఓకే దేవుని ఆత్మ నాలో ఉంది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి దుప్పటితో కొట్టినప్పుడు చక్కటి మార్గం వచ్చింది పిల్లలు. ఇక్కడ కూడా గొడ్డలి దానిలో పడిపోయినప్పుడు ఏం జరిగింది, మళ్ళా అక్కడ చిన్న కొమ్మ వేసేసరికి ఆ కొమ్మ అసలు ఏమన్నా బరువు ఉంటుందా పిల్లలు, కానీ దేవుని ప్రార్థన అది. ప్రార్థన అనేది మనం అక్కడ పెట్టుకుంటే గనక ప్రతి సమస్య విడిపోద్ది, దూరం అయిపోద్ది పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, మనకి ఏ అవసరం ఉన్నా కూడా ఎలీషా ఎలాగైతే ప్రార్థన చేశాడో, ఎలాగైతే ఒక కొమ్మ తీసి ఎక్కడైతే పడిందో అక్కడ వేసినప్పుడు అంత బరువు గొడ్డలి, ఎంత బరువు ఉంటుంది మెటల్ కదా పిల్లలు, ఇది ఇంత ఉన్నది అని అంటే ఇది నిజంగా ఐరన్ అయితే చాలా బరువు ఉంటుంది. మరి అలాంటిది ఆనాటి కాలంలో ఇందాక మీకు చూపించాను కదా పిల్లలు, ఎంత పెద్దగా ఉంది కదా, ఎంత బరువు ఉంటుంది. మరి అలాంటిది నీళ్ళల్లో లేచిపోయింది, నీళ్ళల్లో ఇలా తేలింది అని అంటే దేవుడు ఎంత గొప్పవాడు. మనం అడిగినప్పుడు అది అసాధ్యమైనా కూడా దేవుడు సాధ్యం చేస్తాడు పిల్లలు. ఎక్కడన్నా గొడ్డలి తేలటం ఉందా పిల్లలు, అసలు ప్రపంచంలో ఎవరన్నా చేయగలరా, కానీ మన దేవుడు చేయగలడు పిల్లడు. మన ఏసయ్య దగ్గర ఎంతైనా మనం అడగొచ్చు, ఎంతైనా మనం పొందుకోవచ్చు పిల్లలు. ఏ విషయంలో కూడా మనం అస్సలు అయ్యో నాకు ఇది ఎలాగా, ఇది ఏసయ్యని అడగొచ్చా అనే డౌట్సే అక్కర్లేదు పిల్లలు. మనం ఏ విషయంలో కూడా మనకి డౌట్ అక్కర్లా, ఇది మనకి కావాలి అని అంటే అది మనం ఏసయ్యని అడిగేయాలి పిల్లలు. అడుగుతారా, మరి ఎప్పుడన్నా అడుగుతారా, ఇంకా అన్నిటికీ మనం ఏసయ్య దగ్గరికి వచ్చామనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు పిల్లలు, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా పారిపోద్ది అంతే, అవునా కదా. అర్థమైందా మీకు లెసన్ వింటే, విశ్వాసం లేకుండా ఉంటే ఆ పనివాడు లేదా ఆ శిష్యుడు వెళ్ళి ఎలీషాని అడుగుతాడా, విశ్వాసం ఉంటేనే కదా అడిగాడు, అతని విశ్వాసాన్ని బట్టి అక్కడ పని జరిగింది పిల్లలు. అలాగే ఎలీషాకి యొద్దను దాటేటప్పుడు విశ్వాసం ఉంది కాబట్టి దుప్పటితోటి కొట్టాడు పిల్లలు. కాబట్టి ఇలా అన్ని విషయాల్లో మనం ఏసే దగ్గరకు వచ్చేద్దాం, మన ప్రతి అవసరత ఏసేకి చెప్పేద్దాం పిల్లలు. ఓకేనా, మీకు ఇష్టమేనా? ఓకే, మరి ఇచ్చిన కంఠదవాక్యం గుర్తుందా మీకు, మెమరీ వర్స్ కీర్తనలు 23:2 ఒక్కటే, ఓకేనా పిల్లలు? మరి ప్రార్థన చేసుకుందామా? ఓకే, చేతులు జోడించండి. ఇప్పుడు మనందరం విశ్వాసంగా ఎంతో విశ్వాసంతో ముఖ్యంగా చేయాల్సిన ప్రార్థన ఏంటి అని అంటే, ఈ వాక్యం మన హృదయంలో భద్రం చేయబడాలి. అస్సలు మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలాగా ప్రార్థన చేసుకోవాలి. అలాగే రూతొక్క గురించి ప్రార్థన చేద్దామా, మరి చిన్నపిల్ల మనకి సాక్ష్యం, తను మెసేజ్ పెట్టాలి. ఏం మెసేజ్ పెట్టాలి, నేను బాగున్నాను, ఐఎమ్ ఆల్ రైట్ అని పెట్టాలి మెసేజ్, అంత తొందరగా తనకి హీల్ అయిపోవాలి. ఓకేనా, ప్రార్థన చేద్దాం పిల్లలు. మరి మీకు ఇష్టమైతే మోకరించండి పిల్లలు, మోకరిస్తే ఏసే ఎంత ఇష్టపడతారో, మోకరించంగా నేను బిడ్డ అని పరిగెత్తుకొచ్చేస్తారంట. మరి అలా రావాలి కదా ఏసే మన దగ్గరికి. చేతులు జోడించండి, వెరీ గుడ్, వెరీ గుడ్. మధ్యలో ఎవ్వరు కళ్ళు తెరవద్దు, ఏసే మన మధ్యలో ఉన్నారు, చూస్తూ ఉన్నారు. సైతాన్ ఏం చేస్తుందంటే కళ్ళు తెరిసే ఏం కాదులే, ఈసారి తెరువులే ఏం కాదులే అని అంటుంటది. మీరు సైతాన్ మాట వినకండి, ఓకే, కళ్ళు మూసేయండి. మరి ఇంకా
ప్రేమగల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నాయన బిడ్డలందరిలో కూడా ప్రభువా నువ్వు యొర్దాను నదిలో ఎన్ని అద్భుత కార్యాలు చేశావో ప్రభువా, మరి అవన్నీ కూడా నేర్చుకున్నారు తండ్రి, మాకు నేర్పించారు ప్రభువా, నీకు వందనాలు. నాయన ఎన్నిక లేని మాకు తండ్రి ఇన్ని గొప్ప విషయాలు మీరు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలందరూ కూడా తండ్రి తెలిసిన విషయాలే ప్రభువా, మరి ఒకసారి వాళ్ళు తెలుసుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు తండ్రి, అందుకు నీకు స్తోత్రాలు నాయన. మరి ఆ అన్ని విషయాల్లో కూడా ప్రభువా నీ యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నీ మీద నమ్మకము విశ్వాసము, మరి ఆనాడు ఇస్రాయేలు జనాంగము యాజకులు యెహోషువ అలాగే ఇక్కడ ఎలీషా ఏలియా వీళ్ళందరూ కూడా ఎంత గొప్ప విశ్వాసంతో ప్రభా నీ సన్నిధిలో గొప్ప కార్యాలు అక్కడ చేసుకున్నారు తండ్రి, అవన్నీ కూడా మేము నేర్చుకున్నాం ప్రభా. మా అందరి జీవితాల్లో కూడా నాయన మేము కూడా ప్రభా యొర్దాను నది వలె ఉన్నాం తండ్రి. నాయన ప్రభా మీ సన్నిధిలో జీవ జలములుగా మేము మారడానికి సహాయం చేయండి తండ్రి. నాయన మరి ఆ గొడ్డలి దానిలో పడిపోయినప్పుడు ప్రభా, మరి చిన్న కొమ్మని విరిచినప్పుడు తండ్రి అదొక ప్రార్థన సహవాసంగా ప్రభా మాకు చూపిస్తూ ఉన్నారు తండ్రి, అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నేను అన్ని విషయాలు మేము అందరం నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం తండ్రి. మా అందరి హృదయాల్లో ఈ వాక్యాన్ని మీరు భద్రం చేయండి, మాలో విశ్వాసాన్ని పెంచండి. అలాగే నేను మరి చిన్న బిడ్డ ప్రభు రూత్ గురించి ప్రార్థన చేస్తున్నాము నాయన. ఆ బిడ్డ చాలా నాయన జ్వరంతో బాధపడుతూ ఉంటుండగా తండ్రి యేసు నామంలో ప్రభు మీరు సంపూర్ణ స్వస్థత నిమ్మని అడుగుచున్నాం తండ్రి. ఈ చంటి బిడ్డలందరూ కూడా ప్రభు తన కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన మేము చాలా త్వరలోనే ఆ బిడ్డ చక్కగా ఉందనే మాట వినగలగటానికి సహాయం చేయమని అడుగుచు. మేమందరము కూడా ఈ రాత్రి రేపటి ఉదయం ఇదంతా కూడా మేము తన గురించి ప్రార్థన చేస్తూ ఉండేలాగా మీరే మాకు సహాయం చేయమని, మరి ఈ సమయంలో శాలేమన్నని కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం, మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. మాకెవ్వరికి కూడా ఎటువంటి కరోనా వైరస్ అటాక్ అవ్వకుండా మీరు భద్రపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు. అలాగే ఓరన్ వాళ్ళ మమ్మీని బట్టి వాళ్ళ కుటుంబాలను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇంకెవరైనా సఫర్ అవుతున్నట్లయితే ప్రభా వారిని కూడా మీరే దీవించి స్వస్థపరచమని అడుగుచు. యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from all evil. For thine is kingdom, the power and glory forever and ever. పరిశుద్ధపరచును కాక, నీ రాజ్యం వచ్చింది కాక, నీ చిత్తం పల్లోకమందు ఆడము నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోతలలోనికి చేరక దృష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. అన్నారమ్మా అన్న, నేను చెప్తాను వదినా, నేను చేస్తాను, బెనడిక్షన్ ఇస్తా. మన తండ్రి యొక్క ప్రేమయు ప్రేమను యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ పిల్లలందరికీ, వారి కుటుంబాలకు, సండే స్కూల్కు, టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సనల్కు, వారి కుటుంబాలకు తోడై ఉండి వారు తెలియజేయను గాక, ఆమేన్. హోంవర్క్ చూపిస్తారా? ఓకే చూద్దాం చూద్దాం. జ్యోతి బాగున్నావా? ఓకే ఓకే, చాలా బాగుంది ఖ్యాతి, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, వావ్, నువ్వే రాసావా ఖ్యాతి? వెరీ గుడ్ వెరీ గుడ్, రాసి పెట్టిందంట. ఇలా అయితే ఎలా ఖ్యాతి, మనం కింద వాళ్ళం, అందరం కింద పదం కలిగిన వారం కదా. అందరికీ ప్రభువు అపోస్తలు కార్యాలు.
రాజు పిల్లలు ఇద్దరు చూపిస్తారు. మెమరీ వర్స్ రాసామా అక్క, రేపటి నుంచి యాక్టివిటీ చేస్తాం. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. మెమరీ వర్స్ చెప్తాం. చెప్పండమ్మా. యేసుక్రీస్తు అందరికి ప్రభువు, అపొస్తల కార్యములు 10:36. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఫర్ ఆల్. యాక్ట్స్ 30:36. ప్రైస్ ది లార్డ్ అన్న, వెరీ గుడ్. ప్రైస్ ది లార్డ్ అక్క, ప్రైస్ ది లార్డ్ కల్పన అక్క, ప్రైస్ ది లార్డ్ బ్లెస్ యూ అక్క, చూపించు అక్క. చెంగులతో పట్టుకొని దింపబడిన ఒక పాత్ర, దానిలో నాలుగు పాదాలు కలిగిన జంతువులు పాకే జీవులు, పక్షులు, ఎగిరే పక్షులు అన్ని ఉన్నాయి. అయితే పేతురు గారితో ఒక స్వరం వినిపించింది, నువ్వు వీటన్నిటిని చంపుకొని తిను అంటే దేవుడు పేతురు గారు, నేను ఎప్పుడైనా నిషిద్ధమైనవి తిన్నానా ప్రభు అనగానే అవన్నీ పైకి ఎగిరిపోయింది. సూపర్ బ్లెస్ అక్క, దగ్గరపోయి బ్లెస్ ఎరకాలు పడిపోయింది. 10:36. యేసుక్రీస్తు అందరికి ప్రభు, అపొస్తల కార్యాలు 10:36. వెరీ గుడ్ బ్లెస్. రూతు చూపిస్తానంటుంది, జ్యోతి ఉంది. ప్రైస్ ది లార్డ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ పెద్దమ్మ, థాంక్ యూ అక్క, ప్రైస్ ది లార్డ్ కల్పన అక్క, ప్రైస్ ది లార్డ్ అక్క. అక్క ఒకసారి జ్యోతిని స్పాట్ లైట్ ఎంట్రీ చేయండి అక్క, నాకు రావట్లేదు. అక్క మేము అచ్చే మామని చెప్పాం కదా అక్క, ఆయన చచ్చిపోయింది అక్క. ఓకే అభిలాష్, అభిలాష్ ఎవరినా ఈరోజు వచ్చారా? అభిలాష్ అవునా? ఎక్కడ ఉన్నారు అభిలాష్? రాజీ అక్క డూప్ ప్రింట్ ఏనా? అభిలాష్ ఎక్కడ ఉంటున్నారు? మీరు ఎవరున్నారు? మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఇక్కడ సిగ్నల్స్ రావట్లేదు. ఎవరున్నారు మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు ఇక్కడ? చింతా, మీకు ఎవరు చెప్పారు ఇక్కడ? హర్జుడు ఎవరు చూస్తుంది? అభిలాష్, అభిలాష్ అండ్ వాళ్ళ చెల్లి. Will father professor Manishekar gar, Dr. Manishekar from AU, they're acquainted to us. He's my professor. Okay, thank you so much. Hello, hello. Welcome. రావడం రావడమే ఇంకొకరిని తీసుకొచ్చారు సార్, సూపర్. మీరు another Sanjay Benedict is also there. Sanjay Benedict. Okay, God bless you, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Super, Nana. God bless you. One week blessings. So, chur, chakar, catch yala. Okay. How are you? Jyoti, try to get out, Jyoti. Akka, video on in the car. Spotlight of it. Abhe, avat ledu. Jyotamma. Current point kada, auntie.
జ్యోతి జ్యోతి మాటలు వినాలనుంది, చాలా కాలం అయిపోయింది, బెంగగా ఉంది జ్యోతి మీద. ఎలా ఉన్నావు జ్యోతి? బాగున్నాను అక్క. వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వస్తావా? రేపటి నుంచి కుదురుతుందా? ఓకే, అయితే రేపు కలుద్దాం. జ్యోతి వస్తే మెమరీ వస్ చెకింగ్ లో బాగుంటది. అదే అదే జోషి, రిషిత, జయాన్, అక్షయ, లక్కీ. రిషిత వాళ్ళు అయిపోయిందా? అయిపోయిందా మీది?